దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్. ఎందుకంటే ప్రస్తుతం బయట భయంకరమైన పరిస్థితులు ప్రపంచం ఎదురు చూస్తున్నారు. ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో దేవుడు మనల్ని తన చేతి నీడలో కప్పి ఉన్నాను అంటున్నారు. 91వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. నిజంగా ఆ కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కప్పి శత్రు బారి పడకుండా కాపాడుతుందో, శత్రువైన ఈ బలహీనతలు, శత్రువైన అపవాది బారిని మనం పడకుండా, శత్రువైన ఈ సమస్యల బారి మనం పడకుండా మనల్ని తన రెక్కలతో కప్పబోతున్నాడు. ఆయన చేతి నీడలో మనల్ని కప్పబోతున్నాడు. ధైర్యంగా ఉండండి ప్రియ దైవ జనాంగమ. మన దేవుడు తన చేతితో మనల్ని కప్పుతాను అని చక్కని వాగ్దానం చేస్తున్నారు. అయితే ఇలా ఆ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఎలా జీవించాలి? మొదటి వచనంలో చెప్తున్నాడు, ఇదే 51వ అధ్యాయంలో, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ ఉండువార్లారా. నా మాట వినండి. అంటే మనం ఎలా ఉండాలంటే నీతిని వెదుగుతూ ఉండాలి. అంటే నీతిగా ఉండాలి. ఇన్నాళ్ళు ఎలాగో ఎలాగో జీవించాం, ఇక్కడ నుండైనా నీతిగా. నీతి తప్పొద్దండి. దేనికోసం? నీతిగా ఉండటానికి తీర్మానం చేసుకుందాం. మనం నీతిగా ఉంటే ప్రపంచమంతా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినా మనల్ని దేవుడు కాపాడుతాడు. నవహు ఆ తరం మొత్తంలో నీతిమంతుడు, కనుకనే ఆ తరమంతా అంతరించిపోయింది. జలప్రళయంతో ప్రపంచమంతా మునిగిపోయింది. కానీ నవహు తన ఇంటి వారందరూ కాపాడబడ్డారు. కారణం అతని నీతి. ఈరోజు మనం నీతిగా ఉంటే ప్రపంచం ఏదైనా కానివ్వండి, మనల్ని దేవుడు కాపాడతాడు. ఆయన చేతి నీడతో కప్పుతాడు. రెండవది, యెహోవాను వెదకుచూ ఉండాలి. ఇన్నాళ్ళు లోకాన్ని, పాపాన్ని, ఇక దేనిదేనో డబ్బును, ఇక సుఖభోగాల్ని, ఇలాంటి వాటిని మనం వెదుగుచూ ఉన్నామేమో, యెహోవాను వెతకటం ఆరంభిద్దాం. నినివే పట్టణస్థులు వారు పాపాన్ని వెతుకుతూ, ఈ లోకాన్ని వెతుకుతూ, ఆ కోరికలను వెతుకుతూ భయంకరులుగా జీవించారు. అలాంటి భయంకరులకు దేవుడు ఎప్పుడైతే ఒక ప్రకటన యోనా ద్వారా చేయించాడో, యోనా ప్రకటన వినగానే వారంతా దేవుని తట్టు తిరిగాను, ఆ చెడు మార్గాల నుండి దేవుని తట్టు తిరిగాను, యెహోవాను వెతకటం ఆరంభించాను. అయ్యా, గత కాలాన్ని బట్టి క్షమించండి అయ్యా, ఇక వాటి జోలికి మేము వెళ్ళమయ్యా, అలా జీవించమయ్యా అని వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపడి ఇక దేవునికి ప్రార్థన చేయటం, ఇక దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఇక దేవుని సన్నిధిలో దేవుని వైపుకు తిరిగారు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి వెతకటం ఆరంభించారో, దేవుడు పంపిస్తానన్న శిక్ష పంపించడానికి బదులుగా శిక్షను తప్పించి వారికి ఆశీర్వాదం పంపించాడు. అందుకే అంటున్నాడు, యెహోవాను వెదకండి, యెహోవాను వెదకండి. ఇక మూడవది ఒక మాట, ఆ 7వ వచనంలో అంటాడు, నీతిని అనుసరించు వారలారా, నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి అంటున్నాడు. అంటే దేవుని మాట శ్రద్ధగా ఆలకించి ఆ బోధను హృదయంలో ఉంచుకోవాలంట. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఆ ఆలకించిన మాటలు హృదయంలో దాచుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఈనాడు చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యం గుర్తుండటం లేదు. ఏం చెప్పారు అంటే ఏదో చెప్పారు, భలే చెప్పారు, చక్కగా చెప్పారు అంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని వారు హృదయంలో లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏదో వింటున్నారు, ఏదో వెళ్ళిపోతున్నారు. అలా
కాదు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి హృదయంలో దాచుకుంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడవగలుగుతాం మనం కనుక హృదయంలో దాచుకోవాలి ఈ మూడు పనులు మనం చేస్తే దేవుడు తన చేతి నీడలో మనల్ని కప్పుతాడు మొదటి పని నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవించాలి రెండో పని యెహోవాను వెదకాలి ఎన్నాళ్ళు లోకాన్ని లోకములో ఉన్న పాపాన్ని లోకములో ఉన్న వాటిని మనం వెతికామేమో యేసయ్యనే వెతకాలి ఆయన్ని మనం సేవించాలి నమ్మకంగా ఆయన వైపు తిరగాలి మూడవది ఆ దేవుని మాటలు శ్రద్ధగా వింటూ ఆ మాటలు హృదయంలో దాచుకోవాలి హృదయంలో ఉంచుకోవాలి ఈ మూడు పనులు మనం చేయగలిగితే ఆయన రోజు ఇస్తున్న వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల నెరవేరుద్ది ఆ వాగ్దానం మరొకసారి గుర్తు చేస్తున్నా ఆయన చేతి నీడలో మనల్ని కప్పబోతున్నారు ఆయన కనుక ఈ వాగ్దానం నెరవేరునుగాక మనందరి వెనుకల్లో నెరవేరునుగాక ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా మీరు అన్నట్లుగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలను మీ చేతి నీడలో దయచేసి కప్పి ఏ విధమైన వైరస్ వీరి మీదకి రాకుండా ఏ విధమైన కీడు వీరికి కానీ వీరి కుటుంబానికి జరగకుండా ప్రతి విధమైన కీడు నుండి ప్రతి దుష్టిని ప్రయత్నాల నుండి మీ బిడ్డల్ని కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ